అబ్బా అమ్మా, ఈ కోళ్ళని చుట్టు ఒక కోడిని కోసుకుంది నా బుద్ధి అయితే కోసుకుందామా? కొందాంపా, నాటు కోడి మంచిగా ఉంటుంది కదా బిడ్డ. పోతాపా, పట్టుకరాయ అమ్మ, మంచిగా పోతని చేసి కోసుకుందాం. అమ్మ కాల్తానే వేయింది గట్లా పొయ్యి మీద. కాలవాలే, నాటు కోడి అంటేనే కాల్చుడు. కాలిందా అని ఇక కాలింది. ఇట్లా పసుపు పెట్టుకోవాలి నాటు కోడి కాల్చుకున్నాక. పసుపు పెట్టి అడగాలి అంతా. మొత్తానికైతే కోని పట్టినావు అమ్మ, మొత్తానికైతే కోని పట్టినవి. కోని పట్టుకొచ్చి కోసిన అయ్యానే పోసుకుందామనే ఎన్నడ సందా అనుకుంటాను. నాటు కోడి పోసుకోవాలని కోరి తినాలి. మంచిగుంటుందిరా నాటు కోడి. ఇట్లా పోసుకోవాలి. ఇక బాబుని పోయమంటే బాబు బాయికాడికి పోయా, ఇక నేనే పోతాను. ఇట్లా పోసుకోవాలి, మంచిగా నీట్గా కడుపుకోవాలి. ఇట్లా చేసిన మొక్కలు కోసుకోవాలి నాని అమ్మ. మంచిగా చిన్నగా కోసుకోవాలి. కొట్టినాక మొదలు వేసి కొట్టినాక చిన్నగా కోసుకుంటాం. ఇదేంది స్కిన్ కనబడుతుంది, బొక్కలు బొక్కలు కనబడుతుంది. నేను నాటుకోడు ఎట్లనే కనబడుతుంది. ఇదేంది బొక్కలు బొక్కలు ఎందుకు అయితే బాబా, మాంసం ఉన్నది అన్నీ ఇట్లా కాల్చినాం కదా, అట్లనే కనబడుతుంది. నాటుకోడు అంటేనే అట్లా కనబడుతుంది. ఇక చిన్నగా కోసుకున్నామా నాటుకోడి. మంచిగా ఇక పసుపు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ, పుదీనా, ఉప్పు, ఇక యాలకులు, ఇక దాల్చిన చెక్క, ఇవి పోపులు వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డ పేస్టు, పట్టుకున్న పేస్టు కూడా పోపులు వేసుకోవాలి. ఇక కూర వేయాలి తర్వాత. ఇక నేను ఇక కొంచెం పసుపు కలుపుకోవాలి. పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం నూనె. దీన్ని వట్టించాలి. ఇట్లా కట్టించి కొంచెం అల్లం వెల్లిపాయ కూర పట్టియాలి, మంచిగా ఉంటుంది. ఇట్లా కలిపి ఇవి వేసినాక ఇప్పుడు పావుల నూనె పోసుకోవాలి. నూనె కాగింది. ఉల్లిగడ్డ వేసిన, రెండు దాటి చెక్కలు వేయాలి, యాలకులు వేయాలి, లవంగాయలు వేయాలి, మిరియాలు వేయాలి. ఇక ఉల్లిగడ్డ పేస్ట్, మనం పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేయాలి. చిక్కగా వస్తుంది ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తే, అందుకోసమే వేస్తారు. ఇక పుదీనా, అల్లం వెల్లిపాయ, అన్నీ వేసి కొంచెం వెల్లువల్ల దాకా ఉంచి కొంచెం పసుపు వేసుకోవాలి. అందులో వేసినాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. అయినాక ఇక ఈ కూరని వేసుకోవాలి. ఇక కలపాలి, కలిపి మంచిగా కలుపుకొని మూత పెట్టాలి 5 నిమిషాలు. మూత తీసి ఒకసారి ఇట్లానే నీళ్ళు పోయాలి. తగినన్ని నీళ్ళు పోసుకుంటే ఉడికిందమ్మా, ఉడికింది.
Lucrând și pe Vinul voscoan. Rând glasul voscoan, la mă? Rând glasul voscoan. Pur să-i pe. ఉల్లిగడ్డ గుజ్జు చేసినాం కదా అది సిక్క పడుతుంది ఉల్లిగడ్డ మిక్స్ వేసి పెట్టుకుని పోసుకోవాలి సిక్క పడుతుంది ఇక దగ్గరకు అయింది నాటుకోడి పులుసు ఇక ధనియాల పొడి వేసుకొని ఇక దించుకుందాం దించుకొని ఇక దీనుడే చూసినరా మీరు కూడా ఇట్లా చేసుకోర్రి కమ్మగా ఉంటుంది నాటుకోడి పులుసు